గలతీయులకు రాసిన పత్రిక ఒకటే ఉంటుంది అండి, అదే పౌలు గారు రాసింది. మొదటి అధ్యాయం ఒకసారి పదో వచనం చూద్దాం. నేను అదే గలత పత్రిక మొదటి అధ్యాయం పదో వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనే అయితే క్రీస్తు దాసుడను కాకపోవదును. ఎందుకంటే 11వ వచనంలో నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు అదండి. నా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలా, దేవుని కొరకు నా పిల్లలు బ్రతకాలా, దేవునికి వారసులు కావాలా, ఇవన్నీ ఏ క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లలు కోసం ఆలోచించరండి. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఆలోచించరు. దేవుని కోసం నా పిల్లలు అదే 11వ వచనం, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు, దేవుని ఆలోచన మేరకు జరుగుతుంది. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు పాడు చేస్తారు, తర్వాత పాఠశాలలు పాడు చేస్తాయి, తర్వాత విశ్వవిద్యాలయాలు పాడు చేస్తాయి. ఈలోగా ఎన్నెన్నో పుడుతుంటాయి, నాశనం అయిపోతుంటారండి, అర్ధాంతరంగా విరిగిపోతుంటారు. చాలామందిని మనం చూస్తున్నాం కదండి, చాలామంది పోతున్నారండి. అలాగని ఉద్యోగం చేసి 10 రాళ్ళు సంపాదించేవాడు బాగున్నాడు అనుకుంటుంది మీ కర్మ, వాళ్ళు చెడిపోతారండి, చెడిపోతున్నారు. సంపాదన ధ్యేయం సుఖంగా జీవించడమే వాళ్ళ ఆలోచన అంతే అండి. మరి అసలు దేవుని దయ అంటూ ఒకటి ఉందని అది ఆలోచిస్తున్నావా? మనుషుల దయ ఉందని మనుషుల దయ కోరుకుంటున్నావా? నువ్వు మనుషుల్ని ప్రేమించాలనుకుంటున్నావా? మనుషుల్ని పొగడాలనుకుంటున్నావా? మనుషులు పొగడాలనుకుంటున్నావా? నిన్ను కన్నవారు నిన్ను పొగడాలనుకుంటున్నావా? వాళ్ళు బతుకున్నంత వరకు పొగుడుతారు, ఆ తర్వాత నిన్ను ఈ సమాజం గుర్తించదు. కనుక నాయన ప్రపంచంలో మనుషుల దయను సంపాదించుకోవాళ్ళు అనుకునేవాళ్ళు ఎక్కువ. మనుషులది ఎంతవరకు ఉంటుంది నీ మీద? మనుషుడు అశాశ్వతుడు కదా, ఎంతో కాలం ఉండడు కదా, వాడదే ఎంతకాలం ఉంటుంది నీకు? అసలు మనుషులది ఎందుకు కోరుకుంటున్నారు ప్రపంచం? తెలుతక్కువతనం ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవులైన వాళ్ళకు కూడా కొన్ని సంగతులు తెలియండి. వాళ్ళ పిల్లలు దేవుని కోసం పెంచటం లేదు, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నారు. మరి దేవుని దయలో ఏముంది? నీ పిల్లలు దేవుని కోసం పెంచాలి. ఎందుకు పెంచాలి? లోకంలో ఉన్న తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల దేవుడి కోసం పెంచటం లేదు కనుక సమాజంలో చెడిపోయి నాశనం అయిపోతున్నారు అని. ఏమండే, అందరూ నాశనం అయిపోతున్నారు కదా, మీకు తెలుసు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బెలూచిస్తాన్, కాశ్మీర్ ఏమండే, రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ప్రపంచంలో దేశాలన్నీ చూడండి ఏమవుతున్నాయి, ఏవైనా బాగుంటున్నాయా చెప్పండి. అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పేరు ప్రఖ్యాతుల కోసం పెంచుకున్నారు అంతే, అందరితో వాళ్ళ సమాప్తం. గాంధీ మహాత్ముడు పుట్టాడు అంటే మనుషులు జ్ఞాపకం చేసుకుంటున్నారా? మనుషులు జ్ఞాపకం చేసుకున్నారా గాంధీని? అది ఒక పిల్లాడు అన్నట్టుగా 2 అక్టోబర్ జ్ఞాపకం చేసుకుంటారు. ఏమని జ్ఞాపకం చేసుకుంటారు? ఆ తుపాకీ గుండు గాడ్స్ పేల్చినప్పుడు, గాంధీ గుండెల్లోకి దూసుకుపోతున్నప్పుడు, ఆ వేదన, ఆ నరకం, ఆ చావు, ఆ క్షణాలు ఏమైనా అర్థమవుతున్నాయా వీళ్ళకి? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహాత్ముడే మర్చిపోయింది దేశం. ఏమండి మర్చిపోయిందంటే, ప్రతి వాడికి బాధే, ప్రతి రాజకీయ నాయకుడికి బాధే, ప్రతి తలక మసిన వాడికి బాధే. వేటి ఏం గుర్తుంది నీకు? ఒక జెండాను తయారు చేసుకున్నావు, జెండా వందనం చేస్తున్నావు, జెండా మీద నీకు గౌరవం ఉందా? సెల్యూట్ కొట్టడం కాదు, బ్రతుకు మార్చుకో.
ఆ జెండాలో ఉన్న రంగులు ఆ చక్రంలో ఉన్న ఆశయాలు ఏంటంటే దానికి అర్థాలు ఉన్నాయి. అర్థాల ప్రకారంగా నీ జీవితం ఉందా? అశోకుడిలాగా నువ్వు రక్తతర్పణం మానేసి రోడ్లు వేయించడం, చెట్లు నాటించడం, ధర్మంగా ధర్మ పరిపాలన ఏమనుందా? ప్రతి రాజకీయ నాయకుడు గాంధీ టోపెట్టి జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టడం కాదు. అసలు నీ బ్రతుకు, నువ్వు నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఏమంటే వాళ్ళంతా ఏదో మరి ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. వాళ్ళ ఆశయం అంటే ఏమి లేదు, వాళ్ళకి సంపాదన జయం. అందరూ దేశద్రోహులే. సంపాదించే ప్రతి వాడు దేశద్రోహి, విదేశాల్లో దాచుకున్నవాడు దేశద్రోహి. గాంధీ అన్నాడు మంద మనమే వాడుకున్నాం, ఇతరులు మనకెందుకన్నాడు. కానీ ఈరోజు మంద మనం వాడుకుంటున్నామా? మన దాని మీద మనకు నమ్మకమే ఉండదు. మన వాళ్ళు చేసిన దాని మీద మనకు నమ్మకం ఉండదు. విదేశాల్లో తయారైన దాని మీద మనకు నమ్మకం ఎక్కువ. ఎందుకంటే మన వాళ్ళంతా ఫ్రాడ్ అండి, మన వాళ్ళంతా ఫ్రాడ్ చేస్తున్నారు. మరి ఏది మారేవా నువ్వు? ప్రాణాలు అర్పించిన గాంధీ కంటే నువ్వు గాంధీ మహాత్ముడు పేరు పెట్టుకున్నావు, ఏం చేసావు నువ్వు? పేర్లు పెట్టుకుని మారిపోతావా నువ్వు? పేర్లు పెట్టుకుని తల్లిదండ్రులు అలా కావాలని పేర్లు పెడతారు, కానీ నువ్వు దానికి యాంటీగా ఉంటావు. అంతేనా? పేర్లు పెట్టుకున్నావు, సుఖమే ఉంది. నువ్వు మోజిస్ అని పేరు పెట్టుకుంటావు, శాంసన్ అని పేరు పెట్టుకుంటావు, మ్యారీ అని పేరు పెట్టుకుంటావు, ఎస్తేర్ అని పేరు పెట్టుకుంటావు. నీ క్యారెక్టర్ ఎలా ఉంది? చిన్నపిల్ల చెప్పింది క్యారెక్టరు బట్టి పేరు ఉండాలి అని. క్యారెక్టర్ బట్టి పేరు ఉండాలి, పేరు బట్టి నీ క్యారెక్టర్ బ్రతకాలి. మరి నువ్వు ఉన్నావా? ఏమండి మీరు ఆ ప్రకారంగా ఉన్నారా? బైబిల్, బైబిల్ నేర్చుకోవాలి. మరి మనం నేర్పిస్తున్నామంటే మన పిల్లలకి మనమే నేర్చుకోం, మన పిల్లలకి ఏమి నేర్పిస్తాం చెప్పండి. ఇలాగంటే మీ అందరికీ బాధే. ఈ సంపాదన పిచ్చి పట్టిన వాళ్ళందరూ కూడా ఎలా తయారైపోతారంటండి? ఎంత సంపాదించాం, మనం ఎంత కూడబెట్టుకున్నాం, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటారు తప్ప పిల్లలు దేవుని కొరకు బ్రతుకుతున్నారా? తింటున్నావు కదా, వాళ్ళ గురించి కదా కష్టపడుతున్నావు. మరి వాళ్ళని దేవుని కోసం పెంచవా? ఎవరి దయ కోసం నువ్వు ఉన్నావు చూడండి, ఎవరి దయ కోసం ఉండాలట? మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా పౌలు అంటున్నాడు. పౌలు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు కాదండి. ఏమండి? బెన్యమీను, బెన్యమీను గోత్రం అంటే అసలు యూదులు యేసుప్రభు నమ్మరు. నమ్మనందుకు నిదర్శనంగా పౌలు గారు యేసుప్రభు నందు భక్తి కలిగిన వాళ్ళందరినీ జైల్లో పెట్టిన మహనీయుడే కదండి ఈయన. ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి మెజిస్ట్రేట్ పవర్స్ కలిగిన వాడు అపోస్తుడని పౌలు. మరి ఏ తల్లిదండ్రులు అతనికి నేర్పించారు? లోయ కానీ యునికే కానీ వాడు పిల్లాడికి తిమోతికి చిన్నప్పటి నుంచి నేర్పించారు, బాల్యం నుండి నేర్పించారట. తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడు ఐదు వచనాలు తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. ఆవిశ్వాసం రెండో మాట, ఆవిశ్వాసం మొదట నీ అవ్వయైన అమ్మ ముందు మీ అమ్మమ్మ. మీ అమ్మమ్మ ఎంత భక్తురాల్లో ముసలమ్మ. ఇంతకీ అల్లుడు గ్రీసు తీసిస్తాడండి. మళ్ళీ అన్యజనుడు అల్లుడు, తిమోతి వాళ్ళ నాన్నగారు అన్యజనుడు ఆయన. అంటే దేవుడు నమ్మలేదు ఆయన, కానీ తల్లిని అత్తగారు నమ్మారు, పిల్లనిచ్చిన అత్తగారు నమ్మారు. అంటే తిమోతి తల్లి గారు యునికే, తిమోతి అమ్మమ్మ లోయ. ఏమంటున్నాడు ఆయన పౌలు? ఏమన్నాడు? ఆ విశ్వాసము. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం? దేవుడు నమ్మావా? దేవుడి మీద నమ్మకం ఉందా నీకు? ఆ నమ్మకం ఉంటే ఏం చేసావు? నీకేమి దేవుడు ఇస్తాడని చూస్తున్నావా? ఏమి నమ్మకాలండి మన క్రైస్తవులువి? నమ్ముతారు యేసుప్రభువుని. ఏం కావాలి నీకు? రోగం పోవాలా? డబ్బు కావాలా? ఇల్లు కడతావా? ఆరోగ్యం కావాలా? ఏం చేసావని? పరలోకం కావాలని ఎప్పుడైనా దేవుణ్ణి అడుగుతున్నావా? ఏంటి ఏ క్రైస్తవుడైనా ప్రభువా నాకు పరలోకం ఇద్దండి, పరలోకం ఇద్దండి అని ఎవరన్నా అడుగుతారండి? ఏటి బాబు సోములకి లబ్బ సోములకి దాన్ని అవసేత్తరు. మీ అబ్బ సొమ్ము అది నిజమే అబ్బాయి, కానీ అబ్బకు నువ్వు నిజంగా బిడ్డవేనా? అబ్బకు నువ్వు నిజంగా బిడ్డవేనా? నా తండ్రి మీద నాకు ఎంతో నమ్మకం ఉండి నా తండ్రి నన్ను ఎంతో నమ్మితే కానీ లోపలికి రానివ్వడు. అర్థమైందా? రోగం పోవాలని అడుగుతాడు. భూమి మీద బతుకున్నావు కనుక ఉన్నంతకాలం నీకు సుఖం కావాలని మాట్లాడితే మీ బాబుని అడుగుతావా? నాకు రోగం పోవాలి, మా పిల్లడికి చదువు వచ్చేయాలి, మా మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు అది కావాలి ఇది కావాలని అలాగ అడుగుతారా దేవుడిని? పరలోకం వద్దా? దేవుడున్న లోకం నీకు వద్దా? ఎంత తప్పు పని చేస్తున్నారండి క్రైస్తవులు అందరూ.
ఒక వారం క్లాస్ లేకపోతే ఒకరోజు క్లాస్ లేకపోతే ఫీల్ అయిపోయేవాడిని అండి పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ఎవరు రాకపోయినా చాలా ఇబ్బంది పెట్టేవాడిని నేను ఎందుకు రాలేదు నేర్చుకోవడానికి నువ్వు మోకాళ్ళు వేయించేవాడిని పెద్ద పెద్దవాళ్ళని మొక్కళ్ళు వేయించేసేవాడిని మొక్కళ్ళు ఎక్కడ బైబిల్ ఎప్పుడు నేర్చుకుంటారా ఏంటి నిన్న పిల్లలు నిన్ను నేర్చుకొని చెబుతున్నారు మీరు మీరు ఎప్పుడు నేర్చుకుంటారు మరి దేవునికి న్యాయం చేయరా దేవుడు దయ సంపాదించరా మీరు దేవుడు దయ సంపాదించరా దేవుడు దయ సంపాదించాలంటే ఆయన కొరకు మీరు ఏం చేశారు చెప్పండి దయ చూపిస్తాడు ఆయన దయ చూపిస్తాడు ఏం చేశారు చెప్పండి ఇప్పుడు నా దయ మీకు కావాలి కదా నా దయ మీకు కావాలంటే ఏం చేయాలి నాకు ఇష్టమైన పని మీరు చేస్తుండాలి నేను చెప్పని పనులు కొన్ని మంచి పనులు మీరు చేస్తుండాలి అది నేను చూడాలి మరి నా ఎదురుగుండా మీరు పని చేస్తుంటారు కదా నా ఎదురుగుండా మీరు పని చేస్తుంటారు కదా ఆ పని చేసినప్పుడు నేను సంతోషించనా దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నామా ఆలోచించండి దేవుని పిల్లారా దేవుని దయ మనుషుల దయ రెండు దయలు ఉన్నాయి ఏ దయ కావాలి మీకు మీ ఆయన దయ బతుకున్నంత వరకు తల్లిదండ్రుల దయ తల్లిదండ్రులు బతుకున్నంత వరకు పిల్లల దయ ఆలు బతుకున్నంత వరకు ఈ దయలు ఎంతోకాలం ఉండే దయలు కావు ఈ దిక్కుమాల దయల కోసం ఎందుకర్రా మీరు పోరాడుతున్నారు ఈ దిక్కుమాల దయ కోసం ఎందుకర్రా ప్రయాసపడుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ దయ మీకు అవసరమా ఇండియా ప్రధాని దయ నీకు అవసరమా ఎవరి దయ నీకు అవసరం నాకు ఎవరి దయ అవసరం లేదు నా తండ్రి దయ నాకు ఉండాలి పరలోకమందు నా తండ్రి నన్ను నా మీద దయ చూపించాలి ఎవరి దయ మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా ఏనాయనా చూద్దాం ఎఫ్సిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం ఎఫ్సిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక కంటికి కనబడుటకే గాని క్రీస్తు దాసులమని ఎరిగి క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును దేవుని ఇష్టమేంటో బైబిల్లో బాగా నేర్చుకొని మనఃపూర్వకముగా జరిగించు హృదయపూర్వకంగా నాకు చికెన్ గుని చేయపట్టడం లేదు కాళ్ళు ఎగటం లేదని వ్యధ మాటలు చెప్పకుండా మనుషులకు చేసినట్టు మనుషులకు చేసినట్టు కాక ఎందుకు పాలిష్ కొడతాం మనుషులకి ఏంటి ఒక పండు ఒక కాయ తీసుకొచ్చి చేసి గుడ్ మార్నింగ్ సార్ అంటాం ఒక పండు ఒక కాయ లంచమాది మన మనుషులు ఎలా సంతోష పెడతామండి అతనికి ఏది ఇష్టం అది కొనేద్దాం ఒక బెడ్షీట్ ఇష్టమా ఒక టవల్ ఇష్టమా ఒక రూమాల్ ఇష్టమా ఒక వాచ్ ఇష్టమా మనుషుల దయ గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు భూమి మీద ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఇవన్నీ బైబిల్ లేవా నీకు తెలియదంటే దేవుడు ఊరుకుంటాడా నువ్వు చస్తే ఆయన ముందు నిలబడతావన్న సంగతికి తెలీదా నిన్ను ప్రశ్నలు వేస్తాడన్న సంగతికి తెలీదా మరి ఎందుకంత ధైర్యంగా బ్రతుకుతున్నావు మనుషుల దయదు మనుషులు దయ చూపించమని ఎందుకు ఆలు చుట్టూ తిరుగుతున్నావు నువ్వు మళ్ళీ చదువు అన్నమాట మనుషులను సంతోష పెట్టి వాళ్ళు చేయనట్లు కంటికి కనబడుటకై కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా చేయి నీ కాళ్ళు నొప్పి నీ చేయి నొప్పి అని అనుకో దేవుడు పని ఏంటి మీ వాళ్ళ చేసి నీ కాళ్ళు అన్ని చిల్లులు పడిపోయినా పర్వాలేదు మీ వాళ్ళకి చేసి నీ చేతులు అరిగిపోయినా పర్వాలేదు కానీ దేవుడికి చేసేటప్పుడు మాత్రం ఏ పని చెయ్యి అన్ని కారణాలు చెప్తావు చెప్పడారా మీకు పరలోకం ఇవ్వాలా మీకు పరలోకం ఇవ్వాలా ఎందుకు ఇస్తాడు దేనికి ఇవ్వాలి మీకు మనుషులకి చేసావుగా వాడు ఏదో ఎడుతాడులే వడ్డనంతకాలం వాడు చెత్త చెదర నీ మీద పడేసరి తీసుకుపో మీరు నిజంగా చెప్తున్నారా మనపూర్వక మీ భర్తలకు మీరు ఎన్ని చేసినా ఏ ఫలితం ఉండదు నీ భార్యకు నువ్వు ఎన్ని చేసినా ఏ ఫలితం ఉండదు తల్లిదండ్రులు పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ ఏ ఫలితమైనా భూమి మీద అనుభవిస్తావే తప్ప నువ్వు కన్ను మూసావంటే ఎవడో నిన్ను సైడ్ చేసుకుని మాట్లాడవు పోతావు నువ్వు దేవుడికి చెప్పాలి సమాధానం ఏం చెప్తావో చెప్పుకో పిల్లలు దేవుడికి ఇవ్వలేదా దేవుడికి చెప్పుకోవాలి నువ్వు నేర్చుకోలేదా దేవుడికి చెప్పుకోవాలి నువ్వు పిల్లలు దేవుడికి ఎందుకు ఇవ్వలేదు నువ్వెందుకు దేవుడికి కొరకు చేయలేదు నువ్వెందుకు నేర్చుకోలేదు బైబుల్ నేర్చుకోలేదు బంగారం సవకైపోయింది అనగానే చూడండి ఇంకా హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ రాష్ట్రంలో మొత్తం జనాలు నిలబడిపోయారండి చీటీలు వాళ్ళకి టోకన్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు బంగారం చవకైపోయిందని తెల్లవారి రాత్రి నిద్రపోయిందో లేదో మహాతల్లి
ఆడది కాని మగోడు కాని మధ్యకాలంలో 3 నెలలు 4 నెలల క్రితం బంగారం ధరలు తగ్గిపోగానే ఓ ఇక ఈ షాపర్ బాగా తెలివితేటలు ఉపయోగించి ఒరిజినల్ క్యారెక్టర్లు తీసేసి డూప్లికేట్ క్యారెక్టర్లు పెట్టేసి తెగదోసేశారండి. అందులో ఈ వైభవ విశాఖపట్నంలో వైభవ ఒకటి చాలా ఉన్నాయండి. కేసులు పెట్టేశారు వీళ్ళ మీద. ప్రజలు ఎప్పుడైతే బంగారం మీద తిరగబడ్డారో దొంగ బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టారు, కల్తీ బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టేశారు. భూమి మీద వెధవ బంగారం ఎంతవరకు ఉంటుందండి మీతోనే? క్రూరంగా నీ శరీరానికి చిల్లులు వేసుకొని తగిలించుకుంటున్నావు దాన్ని. డాక్టర్ సూది వేయడానికి భయపడిపోయి ముఖం తిరిగిపోతావా? కంసాల దగ్గర పెద్ద కన్న పెట్టమంటావా? సుశో నీ క్యారెక్టర్ అంతా బ్యాడ్ క్యారెక్టరు. ప్రభువు కోసం చెమట చుక్క పట్టదు నీకు. చెవులు కన్నాలు, ముక్కులు కన్నాలు, నాలుగులు కన్నాలు, ఐబ్రోస్ కన్నాలు, పెదవులు కన్నాలు ఎంత బాధపడుతున్నావు? ఇంజక్షన్ చూడగానే భయపడిపోతావా? భయ మహదిరిపోద్దండి మా అమ్మాయికి ఇంజక్షన్ వద్దండి అంటారు. ఎంత తప్పు చేస్తున్నారా సమాజం? మీరు ఎంత తప్పు చేస్తున్నారా? క్రీస్తు కనబడాలని చెయ్యండి. ఏదైనా క్రీస్తుకి కనబడాలని మంది మనం ఏం చేస్తున్నాం దేవుడికి? నీకు దయ్యుంటే నీకు గునియా లేకుండా, లేకపోతే డెంగ్యూ లేకుండా, స్వైన్ ఫ్లూ లేకుండా, బర్డ్ ఫ్లూ లేకుండా సడన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు వెళ్ళాడు, బాబో నిలబెట్టేసుకున్నాడు మనం చూపిస్తున్నాడు. ఏమైపోయింది బయటకు? అంత తలకి ఎంత బాగుంది, బాడీకి ఎంత బాగుంది, హ్యాపీగా వెళ్ళాడు కదా బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏమైందంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, పడేశారు. మనకి మనకి ఇమీడియట్గా జ్ఞాపకం వచ్చేది ముందు దేవుడిని అడుగుతాం కానీ కొంచెం అలా ఆలోచించిన తర్వాత డాక్టర్ దగ్గర వెంటనే పడిపోయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పడేశారటండి. వారి దగ్గర పడేశారు. వాడు బెంగళూరు మంచి డాక్టర్లు ఉన్నారు అనుకుంటాం కదండి. ఆడు హాస్పిటల్ పడేగానే ఆడు ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, హాస్పిటల్లో పడేశాడు. నొప్పులు వచ్చేస్తుందండి ఆ ఫ్రెండ్ కంటే. డాక్టర్ గారు రౌండ్స్లో ఉన్నారన్నారు. ఆ రౌండ్ నుంచి వచ్చినంత వరకు నువ్వు అలా బలం మీద పడి ఉండాలి అంతే. ఎందుకు నీ కర్మ ఎలాగా? అంతే నీ కర్మ అలాగే ఉంటుంది. మరి దేవుని పక్కనెడితే దేవుడు నేను ఎలా పక్కనెట్టాలో నాకు తెలుసు. టైం రావాలి నీకు. వన్ టైం దెర్ ఇస్ అ టైం. ఒక రోజు ఉంది నీ రోగాన్ని కుదిరిచే రోజు అంటే ఒకటి ఉంటుంది. పడేగానే డాక్టర్ రౌండ్ సోయింపు తర్వాత వచ్చినా మదకి వచ్చాడమ్మా ఏంటమ్మా అని పెద్ద లోపలికి ఐసీయూలోకి తీసిపోదండి అని పెట్టాడు. మెదడులో నీరు చేరింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, వెళ్ళి డబ్బులు కట్టలా రెడీ చేసి పెట్టరండి అని కట్ట. ఎంత కట్ట? పెద్ద కట్ల? పెద్ద కట్టలే మరి. తల ఓపెన్ చేయడం అండి. ఏంటి కోడు కోడు కోయడం అనుకున్నాడు. సంపాదించిన బంగారం దాచుకున్న వేదవ డబ్బుని కట్టల కట్టలు తెచ్చారు. తినాలి మిమ్మల్ని. మీ అలాట రోగాలతో చెప్పాలి మిమ్మల్ని. మంచిగా దేవుడి కోసం ఒడులు ఇవ్వలేనప్పుడు, మంచిగా ఈ తలకాయని దేవుడి కోసం ఉపయోగించినప్పుడు, మంచిగా ఈ రెండు కళ్ళని దేవుని కొరకు ఇవ్వలేనప్పుడు, ఈ రెండు చెవులు దేవుడికి ఇవ్వలేనప్పుడు, ఊరకే కణజాలం పెరిగిపోయి కండలు పెరిగిపోయి కదా మరి తొక్క తీసేది. మరి తీస్తాడు పద్ధతి. ఈసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా కళ్ళు తిరిగి నేను అనిపించింది అనుకోండి, నా మాటలు జ్ఞాపకం చేసుకోండి. మీకు పడ్డది అని అర్థం. ఇలా పట్టుకొని కూర్చుండి పడిందే. బాగా ఉన్నాడు కదా, ఫ్లైట్ దిగాడు, వెళ్ళాడు, డ్యూటీలో చేరాడు, ఫ్రెండ్ అని హలో అన్నాడు, ఇలా పడేసుకున్నాడు అంతే. వెంటనే సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీకి వెళ్ళగా ఆ రౌండ్స్లో ఉన్నాడు. తీరాడు వచ్చిన తర్వాత లోపల తీసుకెళ్ళమన్నాడు. లోపల తీసుకెళ్ళకండి, మెదడులో నీరు చేరింది అన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి రౌండు, వెళ్ళు ఎక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తావు, తీసిరా వెళ్ళి పడరా. పట్టుకొచ్చాడు, ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే మళ్ళా 24 గంటలు కూడా బాగులేడు, మళ్ళా తెలివి రాలేదు, మళ్ళా పెయిన్ వచ్చేస్తుంది అంటున్నాడు. మరలా అలాగే ఉన్నాడు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్నాడు. 4 నెలల్లో 6 ఆపరేషన్లు చేశారట. తలకాయ వైద్యం అనుకునే సమయానికి అందలేదు. ఒక సమస్య ఎప్పుడైతే తలలో ప్రారంభమైందో రక్తనాళాల్లో వెంటనే వైద్యం అందాలి. వైద్యం కూడా డాక్టర్ ఉన్నాడని కట్టిచ్చేయడానికి ఇష్టపడుతున్నావు కానీ ఆ డాక్టర్కైనా దేవుడిచ్చిన జ్ఞానం ఉండాలి. ఆ టైంకి నీకు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాడు ఒకవేళ తప్పుగా నీ బుర్రలో ఆపరేషన్ చేద్దాం అనుకున్నా, ఆ క్షణానికి నిన్ను కావాలనుకున్న నీ తండ్రిని అవసరత ఉన్నప్పుడు వాడికి మానసిక జ్ఞానాన్ని ఇచ్చి అధికార ఇదని వాడి చేత చేయించి నిన్ను బతికించి బట్ట కట్టి బయటికి తెచ్చేవాడు దేవుడు. అలా తేనవాడు పైవాడికి అప్పగించడానికి మీరు మేము చేయవలసింది చేస్తాం, మా ప్రయత్నం అయిపోయింది అంటాడు. చేత కాకపోతే కట్టలు తీసుకున్న ఖచ్చితంగా వాడు బయటకు వచ్చి అంటాడు, ఐఎమ్ సారీ అండి, సారీ ఎక్కరా మా మీద, ఇంకా సారీ అటు ఎక్కు మా మీద ఎక్కు ఇప్పుడు సవారీ.
ఎంత తీపి మాట చెప్పేవారో బయట. మీకు అలాగే చెప్పాలండి, మీకు అలాగే చెప్పాలి, మీకు అలాగే చెప్పాలి. మీ సొమ్ము తినేయాలి, మీ ప్రాణం తీసేయాలి, సారీ చెప్పాలి. ఈ సమాజానికి అలాంటి వాళ్ళే కావాలండి. మరలా చెప్తాను, నీకు వైద్యం జరగాలన్నా దేవుడే చూడాలి. డాక్టర్ పర్ఫెక్ట్గా నీకు ఆపరేషన్ చెయ్యాలన్నా దేవుడే చూడాలి. లేకపోతే వాడు డబ్బుల కోసం చేస్తాడు. వెరసటి రోజు మరొక ఫ్రెండ్ని పిలిచాడు, ఒరే బాబు నేను ఇలాగ ఆపరేషన్ చేశానరా, అది చెప్పడు మీకు. వాడు కొలిగితో చెప్తాడు, ఏంటి ఇలాగ ఆపరేషన్ చేశాడు మళ్ళీ మామూలు అయిపోయిందంటే ఆడుచి మళ్ళా తెరిచాడు. ఇలా మాట మాటకి ఇప్పడానికి దీన్ని పెట్టే బుర్రా. ఒకసారి తల ఓపెన్ చేస్తే ఏమవుతుందో తెలుసా? చూపు అయినా బావచ్చు, మాట అయినా బావచ్చు, విరిగడైనా బావచ్చు, కాళ్ళ చేతులు ఆడకపోవచ్చు. జాగ్రత్త, కష్టాలు తెచ్చుకోకండి. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను. నేను అసలు చేయను, మీకు తెలియదు ఆ సంగతి. నా విషయం ఒకటే చెప్తాను, నేను అస్సలు అలటోరు గురించి ప్రార్థన చేయను. నువ్వు పని చేస్తున్నావు అనుకో, నేను చూస్తాను. వెరీ గుడ్, నీ గురించి చెప్పాలి. ఆర్డర్ వేస్తాం అంతే. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, జరగకపోవడం అనేది జరగదు. కానీ దేవుడు అంటే భయం లేదు నీకు. దేవుడు నిన్ను ఎందుకు కాపాడాలి? నువ్వు మనుషుల దగ్గర సంపాదించుకోవాలని, మనుషులలో బ్రతకాలని, మనుషులు పేరు తెచ్చుకోవాలని, మనుషుల మధ్య గొప్పవాడు అనిపించుకోవాలని, గొప్పతనం అనిపించుకోవాలనుకుంటున్నావే తప్ప, నీ కన్నతండ్రి నేను చూస్తున్నాడని, నీ కొరకు ఆయన ఆరాటపడుతున్నాడని, నువ్వు రావాలని నేను కోరుకుంటున్నాడని, వచ్చే ముందు అతని పని పూర్తి చేయాలని, శాశ్వతం తనతోనే ఉండాలని దేవుడు కోరుకున్నాడని పరలోకపు తండ్రి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, చూడండి 9వ వచనం. కావున దేహమందున్నను, దేహమందున్నను, దేహమును విడిచినను, హాస్పిటల్ నుంచి అయి ఇంటెన్సివ్ కేర్ నుంచి దేహాన్ని వదిలేసిపోయినా ఆయనకిష్టులమై ఉండాలి. ఆయనకిష్టుగా ఉన్నా, ఇష్టంగా ఉన్నావా నువ్వు? మీ ఆయనకి ఇష్టంగా ఉన్నావా? నీ పక్కన వాళ్ళకి ఇష్టంగా ఉన్నావా? నీ బంధువులకి ఇష్టంగా ఉన్నా? అమ్మా బాబుకి ఇష్టంగా ఉన్నావా? నీకే విషయంలో సాయం చేయమంటావు చెప్పు దేవుడి. ప్రార్థన చేసేమంటావా? ప్రార్థన చేసేమంటావా? ఎందుకు చేయాలి నీ గురించి ప్రార్థన? ఏమన్నాడండి 2 కొరింథీయులు 5వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడు చూడండి? దేహమందున్నాను, దేహమును విడిచినను, ఆయనకి ఇష్టంగా ఉండాలి. చావు వరకు నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటేనే చావు తర్వాత ఆయనకి ఇష్టం అవుతావు. చావు వరకు ఇష్టంగా ఉన్నావు నువ్వు, నువ్వు దొంగ నువ్వు. చావు మంచం పట్టిన తర్వాత అయ్యగారిని పిలవడం సార్ ప్రార్థన చేస్తారు. అయ్యగారితో చెప్పని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యగారు నా విషయంలో ప్రార్థన జ్ఞాపకం అన్ని బాబు నేను జ్ఞాపకం చేసుకుంటాను లేండి. ఫోన్లో వస్తాడు మాకు, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి. అయ్యగారు ఏనా ఏమో ఏమైంది, ఇలా కిలకుందండి పరిస్థితి, ఇలా ఉంది మా గురించి ప్రార్థన చేయండి. మా ఆయన గుండె సరిగ్గా లేదని చెప్పేశారు డాక్టరు. మీ ఆయన గుండె అది సరిగ్గా లేదు, ముందు నుంచి దేవుడి మీద గుండె ఎట్టలేదు కనుక పేలిపోద్ది ఆగిపోద్ది. ఇంకా దానికి మనం ఏం చేయాలి? సర్లేమ్మా ఫోన్ పెట్టాయా నేను? ఎవరు నువ్వు? ఎందుకు చేయాలి? ఎవరిని ఉద్ధరిస్తావని నువ్వు? ఎవరి కోసం బతుకుతావని నువ్వు? నేను ఆశీర్వదించమంటావరా? ఆశీర్వదించేస్తాను. దేహమందునను, దేహమును విడిచినను, ఆయనకి ఇష్టులమై ఉండవల్లనని మిగులు అపేక్షించుచున్నాను. నేను మీరందరూ నా ఎదురుగుండా భక్తిని అట్టించకండి. మీ దేహము విడిచినంత వరకు నమ్మకంగా ఉండండి. ఏకోపత్రిక 4వ అధ్యాయం వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము మనుషులదేను సంపాదించుకొని చూస్తున్నారా మీరు? మనుషులదేను సంపాదించుకొని ఈ లోక స్నేహం, ఆస్కార్ అవార్డు గ్రహీత అనుకుంటున్నావా? నోబెల్ గ్రహీతను అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు సైంటిస్ట్ అనుకుంటున్నావా? మరి బుద్ధి లేనుడు నాస్తికుడు అనుకుంటున్నావా? దేవుడు లేడు అనుకుంటున్నావురా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు దేవుడిని?
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. లోకాన్ని స్నేహిస్తున్నావా, లోక జ్ఞానాన్ని స్నేహిస్తున్నావా, లోక సుఖాలను కోరుకుంటున్నావా, లోకంలో హాయిగా బతకాలనుకుంటున్నావా, లోకంలో మేడగడ్డ సుఖాడాల సుఖం అనుభవించాలనుకుంటున్నావా, చస్తావు. చచ్చేసరికి దేవుడు లేకపోతే, చచ్చేసరికి దేవుడు లేకపోతే, చచ్చేసరికి నీ జీవితంలో దేవుడు లేకపోతే అసలు నువ్వు అసలు కనబడవు. ఇప్పుడు చచ్చింది వేరు, ఇక ముందు చచ్చేది వేరు. ఇక్కడ చచ్చింది ఒక క్షణం, అక్కడ చచ్చేది నిత్యం. నిత్యం చావాలి, మంట, బాధ, వేదన. ఎంతకంటే ఎవరు కఠినంగా చెప్తారండి వాక్యాన్ని దీవించమంటాను. నేను నిన్ను దీవించాలి, భర్తను దీవించాలి, పిల్లలు దీవించాలి, ఇంకా చనిపోయిన ఎక్కడ పోయి ఆది కూడా దీవించేస్తాను. మనుష్యుడిదయ్యా, దేవుడిదయ నీ లేకపోతే నయాపేసకు చల్లవు నువ్వు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ముగిద్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 సువార్తను మాకు అప్పగించుటకు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారు, యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారము. దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు. ఈ మాట పిడి సుందరగడ చెప్పాలి, ఇంకెవరు చెప్పలేడు. వాడైతే గట్టిగా చెప్పగలడు. దేవుడు ఎన్నుకున్నాడు. ఏమని సువార్త నిష్పక్షపాతంగా చెప్పాలండి. చచ్చిపోతావు, చచ్చిపోతావు, చెప్పబోతే ఎలాగా? నువ్వు చేస్తావని చెప్పేయాలి ముందు. సువార్తను మాకు అప్పగించుటకు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన, దేవుని వలన ఎంచబడిన వారమై, ఎంచబడిన వారమని మనుష్యులను సంతోషపెట్టవరనని కాక మన హృదయములను పరీక్షించు, మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. దేవుని సంతోషం వేరే గుడి భలే చెప్పవరా, వేరే చెప్పవరా, భలే చెప్పవరా అని దేవుణ్ణి నన్ను మెచ్చుకోవాలా? దండయాత్ర ఎండిపోద్ది రెండు ఒకే నిమిషం కూడా వచ్చిన మెడలో పక్క తీసి పడేస్తాను. సాలువా కప్పుతారు ఒక నిమిషం కూడా వచ్చిన పక్కన తీసి పడేస్తాను. ఎందుకు మీ దండలో మీ సాలువాలోను దేనికవి? నా దేవుడు సంతోషించాలి. దేవుడు సంతోషించాలంటే నిష్పక్షపాతంగా మీకు చెప్పాలి, నువ్వు పోతావు ఉంటావు రెండే రెండు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే మీలో చాలామంది పరలోకానికి వెళ్ళరు, వెళ్ళిపోతారండి. బ్లాక్ టికెట్లు అమ్మి మాత్రం ఉండి చాలా ఉన్నాయి. బ్లాక్ మార్కెటింగ్ టికెట్లు చర్చిలు వెళ్ళండి, వాళ్ళు సరిపోండి. షార్ట్ కట్లు పంపించేస్తారు మిమ్మల్ని నరకానికి. దరిద్రులు ఉన్నారు, అమ్ముడు పోయే దరిద్రులు. మీ 10 రూపాయలు ఇస్తే చాలు, పరలోకి ఉంచేస్తాడు. 10 రూపీస్ ఎనఫ్. జబ్బును పట్టించుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళావు అనుకో, ఈ శరీరం గురించి ఆలోచించుకో, దీన్ని బాగా వాడు. నా కూతురు అంటుంది, డాడీ మీ ఫేస్ షీట్ బ్లాక్ అయిపోతుంది మోదవలసరంటే, ఈ శరీరాన్ని సంతోషపెట్టుకోవడం అయితే నేను ఎప్పటికీ నీ క్రీస్తు దాసుని కానమ్మా. అయిపోద్ది, నలుపు అయిపోద్ది, సున్న వయసు అయితే తెలివి అయిపోద్ది. ఇది నల్లగుందా తెల్లగుందా అవసరమా? నా మనస్సు నా తండ్రికి ఇష్టపడాలి, నా మనసులోని కోరిక నా తండ్రికి తెలియాలి. నలుపు అయిపోతే అయిపోద్ది. బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదిన అభివృద్ధి పొందుతున్నాడు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.